అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత 2 రోజులుగా పడుతున్న భారీ వర్షాల వల్ల మన వరద మన చివరి ప్రాంతం అవనిగడ్డ నియోజకవర్గం చివరి ప్రాంతం ఇది మొత్తం ఇక్కడ కృష్ణా ఈ సముద్రం దగ్గర ఇక్కడ కలుస్తాం. ఇప్పుడు దగ్గర 9.5 లక్షలు యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్నట్టు 8 గంటలకి అక్కడ వదలడం జరిగింది. అంటే ఈ రాత్రికి ఏ అర్ధరాత్రం అక్కడ 9.5 లక్షలు మా నియోజకవర్గం ఇక్కడ పులిగడ్డ దగ్గర కానీ ఇక్కడ టచ్ అవుతుంది. ఇది దగ్గర 11 లక్షలు వరకు వెళ్ళే అవకాశం ఉందన్నారు. ఎప్పుడో 2009లో 11 లక్షలు దగ్గర 11 లక్షలు 10 లక్షల 97 వేలు ఎంతో అప్పుడు టచ్ అయింది. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఈరోజు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మనం దాన్ని తగ్గే విధంగా దాన్ని తగిన విధంగా దాన్ని ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటాం జరుగుతుంది. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. లంక గ్రామాల్లోని అక్కడికి పునరావాస కేంద్రాలకి తీసుకొస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉల్లిపాలెం దగ్గర ఈ కట్ట కొంచెం వీక్ గా ఉందని చెప్పి ఇక్కడ దీన్ని ఆల్టర్నేట్ గా దానికి సేమ్ అదే విధంగా ఇంకొక మరొక 150 నుంచి 200 మీటర్ల వరకు దాని ప్యారలల్ గా ఇంకో కట్టలాగా ఇంకో దానికి సపోర్టింగ్ లాగా ఇంకోటి ఏర్పాటు చేయడం చేస్తున్నారు. ఈ రాత్రికి ఇక్కడ తప్పకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. తప్పకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం 24 గంటలు కష్టపడుతుంది. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కనుక్కొని అవన్నీ కూడా ఏది కావాలన్నా కూడా అన్ని వెంటనే వారు చేయించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పునరావాస కేంద్రాలు అవనివ్వండి, అదేవిధంగా కడకట్ట పనులు అవనివ్వండి, కట్ పనులు అవన్నీ కూడా వారు చేయించుతున్నారు. ఈరోజు మనం అందరం ఈ అధికారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ పూర్తి సహకారం మనం అందించాల్సిన బాధ్యత ఈరోజు మనందరం ఉంది. మనం పునరావాస కేంద్రానికి వెళ్ళమన్నారంటే ఏం కారణం లేనిదే వారు వెళ్ళమన్నారు. మన మంచి కోసం మన బాగు కోసం వారు ఈరోజు కేంద్రాలకు వెళ్ళమన్నారు. కనుక కేంద్రాలకు వెళ్ళటం కానీ ఇక్కడ వీరికి ఏ అవసరం వచ్చినా తప్పకుండా ఈరోజు కూటమి పార్టీల తరఫున తెలుగుదేశం జనసేన బిజెపి 3 కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్లుగా మేము కూడా నిలబడతామని చెప్పి వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల కోసం ఈరోజు ప్రజలకి ఏ కష్టంలో ఉన్నప్పటికీ వారిని తీర్చేందుకు ఈరోజు అందరం ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ కూడా చూడండి. ఈరోజు బుద్ధప్రసాద్ గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.